అక్రమ మద్యందారులు ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకొని తెలుగు రాష్ట్రాల్లో విక్రయాలు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ మద్యందారులు మద్యాన్ని తరలిస్తూ చెక్ పోస్టుల వద్ద తనిఖీల్లో పోలీసులకు చిక్కుతున్నారు. అనంతపురం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆదేశాల మేరకు హిందూపురం ఎక్సైసీఐ నరసింహుల్ ఆధ్వర్యంలో చెలమత్తూరు మండల్ కొడికొండ చెక్ పోస్ట్ ప్రధాన రహదారి వద్ద కర్ణాటక మద్యం రవాణాకు అడ్డుకట్ట వేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ కార్యాలయంలో పెనుగొండ సూపరింటెంట్ గోపాల్ సిఐ నరసింహులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అక్రమ కర్ణాటక మద్యం రవాణా వివరాలు వెల్లడించారు. కర్ణాటక నుండి ఆంధ్రకు కర్ణాటక మద్యం రవాణా చేసే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి కర్ణాటకకు సంబంధించిన 25 బాక్సుల్లో మద్యం స్వాధీనం చేసుకుని ద్విచక్ర వాహనం సీజ్ చేయడం జరిగిందన్నారు. 25 బాక్సుల్లో 2400 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం నిల్వ ఉందని, దీని విలువ దాదాపు 150,000 రూపాయల విలువ ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఇదే విధంగా కర్ణాటక మద్యం సరఫరా చేసే కర్ణాటకకు చెందిన బార్ అండ్ రెస్టారెంట్ కు చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులపై గతంలో ఎక్సైజ్ కేసులు ఉన్నట్లు సమాచారం ఉందని, వాటన్నిటినీ సమగ్రంగా విచారణ చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు. అక్రమంగా ఈ సుంకము చెల్లించినటువంటి మద్యం అంటే కర్ణాటక మద్యము ఇక్కడికి వచ్చి సరఫరా చేస్తున్నారు. బాగేపల్లి రోడ్డు మీద అన్నమాట. అక్రమ మద్యము సరఫరా చేసేటువంటి వారిపై ఎస్సీబీ ఇన్స్పెక్టర్ హిందూపురం ఇన్స్పెక్టర్ వారు పెట్టినటువంటి నిఘా ఫలితంగా నిన్న అక్రమ మద్యం సరఫరా చేయడం కోసం అంటూ 25 బాక్సులను తీసుకొని కొడికొండ చెక్ పోస్టు దగ్గర సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇద్దరు ముద్దాయిలను దాడి చేసి ఎస్సీబీ ఇన్స్పెక్టర్ వారి యొక్క టీము పట్టుకున్నారు. ఆ పట్టుకున్నటువంటి దాంట్లో 25 బాక్సుల హెవర్స్ చీజ్ విస్కీని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రవాణాకు వాడినటువంటి ఒక 2 వీలర్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సరఫరా చేయడానికి ఉన్నటువంటి అక్కడే ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరికి ఈ అక్రమ మద్యము అంటే కర్ణాటక మద్యంని ఇచ్చినటువంటి ఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ని కూడా ఏతిరిగా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళని విచారించగా మాకు తెలిసినటువంటిది ఏంటంటే, వీరు ఒక అక్రమ మద్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని నడుపుతున్నారు. కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి లైసెన్సీదారుల దగ్గర వీళ్ళు అధిక మొత్తంలో కొనుగోలు చేసి దాన్ని ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సరఫరా చేసి వాళ్ళతో అమ్మించి వీళ్ళు లాభపడుతున్నారు. ఇప్పుడు ఈ విచారణలో మేమేంటంటే ఎవరెవరి దగ్గర వీళ్ళు ఏ గ్రామాల్లో అమ్ముతున్నారు, వీళ్ళకి సహకరించేటటువంటి వాళ్ళందరూ సమాచారం సేకరిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటకలో వీళ్ళకి ఎవరు సరఫరా చేస్తున్నారు అనేటువంటి విషయము అది కూడా విచారిస్తున్నాము. వీళ్ళందరి పైన కూడా ఏంటంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అయితే ఈ విచారణలో మాకు తెలిసినట్టుగా ఏంటంటే, ఈ A1 మరియు A2 ముద్దాయిలకు ఎక్సైజ్ కేసులు వీళ్ళపైన ఇంకా ఉన్నాయని తెలిసింది. మిగతా స్టేషన్లలో కూడా గోరంట్ల, పుట్టబర్తి ఇక్కడ వీళ్ళపైన కేసులు ఉన్నాయని తెలిసింది. మిగతా అన్ని సమాచారము అన్ని స్టేషన్లకు కూడా ఏంటంటే కనుక్కొని వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమేమి రకమైనటువంటి దీంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కూడా ఏంటంటే విచారణ జరుగుతుంది. ఈ పట్టుకున్నటువంటి మద్యం యొక్క ఈ విలువ అంటే టెట్రా ప్యాకెట్లో అయితే ఏంటంటే 2400 టెట్రా ప్యాకెట్లను 90 ml సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ 90,000 సుమారు, మార్కెట్లో 160,000.